సీఎం జగన్ విశాఖ పర్యటన ముగిసింది. విశాఖ ఉత్సవను ప్రారంభించిన జగన్ మాట్లాడకుండానే వెనుదిరిగారు. సీఎం జగన్ విశాఖ పర్యటన ముగిసింది. విశాఖ ఉత్సవ్ను ప్రారంభించిన జగన్ అక్కడి నుంచి మాట్లాడకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం ఏంటి ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుంటారు, సాధారణంగా ఏమీ మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయారు? అదే ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. రాజధానికి సంబంధించి ఏదైనా ప్రకటన వస్తుంది అనే ఉద్దేశంతో జగన్ మాటల కోసం విశాఖ వాసులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నుంచి జగన్ నగరంలో అడుగు పెట్టిన ప్రతి అడుగుకు కూడా ప్రజలు విస్తృతంగా వచ్చి మానవహారంగా ఏర్పడి జగన్ కు ఘన స్వాగతం పలికారు. అలాగే కైలాసగిరికి వెళ్లారు. అలాగే అక్కడ నుంచి 19 కోట్ల రూపాయల ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. అక్కడ కూడా ఏమీ మాట్లాడలేదు. అలాగే ఫ్లవర్ షోకి వచ్చారు వైజాగ్ సెంట్రల్ పార్క్ మీద. అక్కడ కూడా అందరితో పలకరింపుగా మాట్లాడారు తప్ప మీడియాకి అలాగే సభాముఖంగా ఏమాత్రం మాట్లాడకుండానే అక్కడ నుంచి ప్రధాన వేదిక వద్దకు వెళ్లారు. ప్రధాన వేదిక వద్ద కూడా వేలాది మంది ప్రజలు జగన్ కోసం ఎదురు చూశారు. జగన్ నోటి వెంట ఏదైనా విశాఖకు సంబంధించిన ఎలాంటి వరాలైనా వస్తాయేమోని ఆయన ఎదురు చూశారు. కానీ కొద్దిసేపటికే జగన్ అందరికీ అభివాదాలు తెలుపుతూ అక్కడి నుంచి నిష్క్రమించడం అనేది జరిగింది. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది జగన్ ఎందుకు మాట్లాడలేదు అనే అంశం మీద ఇప్పుడు సర్వత్రా విశాఖలో చర్చ జరుగుతోంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజధానికి సంబంధించి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన తదనంతర పరిణామాలు అలాగే అమరావతిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రకటన జనవరి 3వ వారానికి వాయిదా వేసినట్లుగా మనకి తెలిసిన అంశం. కాకపోతే జగన్ ఎంతో కొంత విశాఖ పర్యటనలో మాట్లాడతారని అందరూ ఆశించారు. కానీ అలా మాట్లాడకపోవడం పట్ల ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రైట్ మూర్తి, నిజంగానే మీరు అన్నట్టుగా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే అంత దూరమైన ప్రజలు మానవహారంగా ఏర్పడి ఆయనకు స్వాగతం పలికారు. మొట్టమొదటిసారిగా క్యాపిటల్ అనౌన్స్ అయిన తర్వాత వచ్చారు, ఏం మాట్లాడతారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అందరినీ నిరాశపరిచారని చెప్పుకోవచ్చు రకంగా. అవునండి, ముఖ్యంగా చూసుకోవచ్చు ప్రజలు ఎంతో బ్రహ్మదం పరికారు. దారి పొడవునా పూలు జల్లుతూ జగన్ కు అభివాదాలు తెలియజేశారు. అప్పుడు కూడా జగన్ ఏమాత్రం బయటికి రాలేదు. 1-2 చోట్ల మాత్రం వాహనం ఆపి వాళ్ళందరికీ అభివాదాలు తెలియజేశారు. జగన్ బయటకు వస్తారు, ఎంతో కొంత వాళ్ళతో సంభాషణ చేస్తారని కూడా అనుకున్నారు. అయితే ప్రధాన వేదిక వద్ద జగన్ మాట్లాడతారనే ఒక ఆశతో అందరూ టీవీల ముందు కూర్చున్నారు, ప్రధాన వేదికకు రాలేని వాళ్ళందరూ. కానీ జగన్ ఏమాత్రం మాట్లాడకుండా వెనుదిరగడం పట్ల ఇప్పుడు కొంత నిరాశ వ్యక్తమవుతోంది. అలాగే చర్చ కూడా జరుగుతోంది. అంటే మూర్తి, వైసీపీ నేతలు ఏమైనా దీని గురించి ఏమైనా సమాచారం ఇచ్చారు? అంటే ఇది ఆయన ఏమీ మాట్లాడకూడదు అనేది ముందుగానే నిర్ణయించుకున్నారా, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీయా, ఏంటి? రకరకాల కారణాలు ఉండే అవకాశం ఉంది కదా. నిజానికి వైసీపీ శ్రేణులకు కూడా ఈ పరిణామం అవాక్కయ్యేలా చేసింది. జగన్ ఎందుకు మాట్లాడలేదు అనే అంశంపై కూడా వాళ్ళందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదైనా ఒక మాట్లాడి ఉండుంటే బాగుండేది. ఎంతో కొంత ప్రజలకు తాను కృతజ్ఞతగా ఏదైతే తాను రాజధాని ఇచ్చినందుకు తాను ఏదైనా ప్రకటన చేస్తే కొంత బాగుండేది అనేది అనిపించింది. ప్రజలు కూడా
చాలా ఎదురు చూశారు. ఎంతో కొంత విశాఖ తాలూకా ఖ్యాతి తాను గుర్తించి విశాఖకు రాజధానిగా ప్రకటించడం పట్ల ఆయన ఎంతో కొంత మాట్లాడతారు, విశాఖను పొగట్టులతో ముంచెత్తుతారు అనుకున్నారు. కానీ అలాంటి ఏమి జరగకపోవడం, ఆయన అసలు నోరు విప్పకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాల్సి అవుతుంది. రైట్.